సమావేశానికి కేంద్ర విజ్ఞానం అయినటువంటి మన ఆప్తమిత్రి గురువరి ఈసీ బుజ్జి గారు కర్మపదించినప్పటికీ మనందరి మనసులను దోచుకొని మనందరి తాను ఎక్కడో ఉన్నా కూడా మనందరి మనసును చూడబోయి ఈరోజు మనందరం ఒక చోట సమావేశం కావడానికి తన పుట్టినరోజును వేదికగా అలంకరించినటువంటి మన ఎస్ఐ బిజు గారి కీర్తి చేస్తూ ఎస్ఐ బిజు గారి మిత్రుడు ఆత్మమిత్రుడు భగవంతుడు ప్రసాదించినటువంటి బీసీ బిజు గారికి భగవంతుడు ప్రసాదించినటువంటి తమ్ముడు రఫీక్ గారు బీసీ బిజు గారు ఇక్కడున్న రఫీక్ ను ఈ సహచరులందరినీ మర్చిపోరు. భగవంతుడు బీసీ బిజు గారి ఎస్ఐ గారి కుటుంబానికి మరియు ఏం జరగాలని బీసీ బిజు గారు ఏదైతే ఆశయం కోసం పనిచేసిందో సైకరాబాద్ లో నా సర్వీస్ లో నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాను. బీసీ బిజు ఎస్ఐ అని చూసిన తర్వాత అట్లాంటి ఎస్ఐ నా జీవితంలో ఇప్పటివరకు చూడలేదు. ఈ సర్వీస్ లో ఈ జనతా పదంగా చెప్పడం ఎందుకంటే ఇదే ధర్మ ఇంతమంది ఆధారపడమని చూడడం వరకు మరి భగవంతుడు వచ్చిన చూపించిందేమనే ఒక సంకోచం ముఖ్యమైనటువంటి సమయాన్ని ఏదైనా మాట్లాడడం ద్వారా కూడా నాకు మాట సరిపోవడం లేదు. చెప్పడానికి కూడా కొంత ఇబ్బందికరంగా దయచేసి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు.